హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబడేటువంటి టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేసుకుందామండి. అయితే మనం ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించి కానీ లేదంటే హిస్టరీకి సంబంధించి కానీ పాలిటీ కానీ ఎకానమీ రిలేటెడ్ ఎంసీక్యూలు ప్రాక్టీస్ చేసుకుంటామండి మన యూట్యూబ్లోని. మరి మీకు కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కనుక కావాలని అనుకుంటే మన యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లేదంటే మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని కనుక సెర్చ్ చేసినట్లయితే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మరి అందులో మీకు కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ ఉంటాయండి. సో ఇండియన్ హిస్టరీ అండ్ పాలిటీ అయితే 299 రూపీస్ పెట్టాను నేను 6 మంత్స్ వ్యాలిడిటీతోని. అలాగే ఓన్లీ ఏదైనా సింగిల్ సబ్జెక్ట్ కావాలనుకుంటే మీకు 199 రూపీస్కి 6 మంత్స్ వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. చూడండి ఇక్కడ ఎలా ఉంటుంది. మీకు ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేస్తే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇటీవల ముగిసిన 17వ లోక్సభ యొక్క పదవీ కాలానికి సంబంధించి సరికానిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద లోక్సభ, ఓకే, విచ్ వాజ్ కంప్లీటెడ్ ద టెన్యూర్ రీసెంట్లీ. ఓకే, బేసిక్గా తీసుకుంటే మనకి 17th లోక్సభ వచ్చేసి 2019లో మనకి స్టార్ట్ అయిందనమాట. సో దాని యొక్క టెన్యూర్ 2024 జూన్ 26 వరకు ఉంది యాక్చువల్లీ. కాకపోతే రీసెంట్గా ఏంటంటే చివరి లోక్సభ సమావేశం అనేది ముగిసిందనమాట. దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ వచ్చాయి మనకి. సో దానికి రిలేటెడ్ చూద్దామండి. 17వ లోక్సభలో అంట మహిళా ఎంపీల శాతం వచ్చేసి 14% ఉన్నారంట. అంటే 17th లోక్సభలో మనకి ఉమెన్ తలక రిప్రజెంటేషన్ వచ్చేసి 14% ఉందంట. అలాగే మరి 17th లోక్సభలో అత్యంత పిన్న వయసు ఎంపీ ఎవరంట, మనకి చంద్రాణి ముర్ము గారు అంటండి. అంటే యంగెస్ట్ లోక్సభ ఎంపీ వచ్చేసి మనకి చంద్రాణి ముర్ము గారు అనమాట. ఓకే, అంటే మినిమం ఏజ్ టు బికమ్ మెంబర్ ఆఫ్ లోక్సభ ఇస్ 25 అండి, రాజ్యసభకి అయితే మినిమం 30 అనమాట. సో కాబట్టి 25 సంవత్సరాల 11 నెలలకి అనమాట మనకి చంద్రాణి ముర్ము గారు వచ్చేసి ఓకే లోక్సభ ఎంపీ అవ్వడం జరిగిందండి, 25 ఇయర్స్ అనమాట. అలాగే 17వ లోక్సభలో అత్యధిక వయసు ఉన్న వ్యక్తి ఎంపీ రెహమాన్ గారు అంటండి. ఓకేనండి, అంటే మనకి ఏంటంటే మినిమం ఉంది కానీ మ్యాక్సిమం లేదనమాట యాక్చువల్లీ. ఓకే, ఎంత వయసు ఉన్నప్పుడు కూడా కంటెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే మనకి కొన్ని పోస్టులకి అనమాట మినిమం ఏజ్ ఉంటుంది, కొన్ని పోస్టులకి వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ ఉంటుంది. యాక్చువల్లీ తీసుకుంటే మనకి కాగకి 65 ఇయర్స్ అనమాట, అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి 65 ఇయర్స్ అండి. వాళ్ళకి మినిమం ఏజ్ ఉండదు అనమాట యాక్చువల్లీ. అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 65 ఇయర్స్కి రిటైర్ అవుతారనమాట యాక్చువల్లీ, కానీ మినిమం ఏజ్ ఉండదు అనమాట. అంటే కొన్నింటికి మ్యాక్సిమం ఏజ్ ఉంటే కొన్నింటికి మినిమం ఉండదు. అలాగే గవర్నర్ పోస్ట్కి 35 ఇయర్స్ మినిమం అనమాట, కానీ మ్యాక్సిమం ఉండదు. అలా ఏంటంటే ఓకేనండి, రెహమాన్ గారు వచ్చేసి అత్యధిక వయసు ఎంపీ అనమాట. అలాగే 17వ లోక్సభ యొక్క పదవీ కాలం జూన్ 26 వరకు ఉండగా చివరి సమావేశం ఫిబ్రవరి 10 ఓకేనండి ముగిసిందండి. సో పైవన్నీ సరైనవే, అంటే యాక్చువల్లీ సరికానదని కాదు, క్రింది వల్ల సరైనది ఏదని ఇవ్వాలి నేను. ఓకే, సో కాబట్టి ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అండి, ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ ద ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి భారతీయ జనతా పార్టీ 303 సీట్లతో అనమాట 2019లోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందండి. కానీ ఇప్పటికి వచ్చినప్పటికి ఏంటంటే 290 సీట్స్ ఉన్నాయన్నమాట వాళ్ళకి. మళ్ళీ నెక్స్ట్ తీసుకుంటే 2019లో నేషనల్ పార్టీస్ నుంచి దాదాపు 397 మంది ఎన్నికారనమాట. అంటే మనకేంటి, రిజిస్టర్డ్ పార్టీస్, ప్రాంతీయ పార్టీలు, నేషనల్ పార్టీలు మనందరికీ తెలిసిందే. సో ప్రాంతీయ పార్టీలు కాకుండా ఓన్లీ జాతీయ పార్టీల నుంచి మనకి 397 మంది ఉన్నారంట టోటల్గా. అంటే ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ 303 ప్లస్, ఇంకా మిగతా అన్ని పార్టీలు కలుపుకుంటే మొత్తం 397 మెంబర్స్ అండి. ఏంటి ఎందుకు జాతీయ పార్టీ అంటే, 4 రాష్ట్రాల్లో కనీసం 6% ఓటింగ్ అనుకుంటే అది జాతీయ పార్టీగా కన్సిడరేషన్లోకి వస్తుందనమాట యాక్చువల్లీ. నెక్స్ట్ మరి ఇందులో తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి 52 మంది గెలుపొందారండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి వాళ్ళు 48 మెంబర్స్ ఉన్నారంట. అలాగే తృణమూల్ కాంగ్రెస్కి 22 ఉన్నారు, డిఎంకేకి 24 మంది సభ్యులు ఉన్నారండి. అలాగే వైఎస్ఆర్సీపీకి కూడా 22 మంది ఎంపీలు ఉండడం జరిగింది. మరి లోక్సభ సచివాలయం యొక్క గణాంకాల ప్రకారం తీసుకుంటే 17వ లోక్సభలో 40 ఏళ్ళలోపు వాళ్ళే ఎక్కువ ఉన్నారంట. అంటే అకార్డింగ్ టు ద లోక్సభ సెక్రటేరియట్ ఏంటంటే మనకి 40 ఇయర్స్ లోపు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారంట. ఓకే, అలాగే ఎంపీల యొక్క యావరేజ్ ఏజ్ అంటే మొత్తం లోక్సభలో మొత్తం ఎంపీల యావరేజ్ ఏజ్ ఎంత అంటే మనకి 54 ఇయర్స్ ఉందంటండి, యావరేజ్గా 54 ఇయర్స్ ఉందంట. నెక్స్ట్ తొలి లోక్సభలో అయితే 40 ఇయర్స్ లోపు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంట. అంటే ఎక్కువ అంటే 26% ఉన్నారంట. 16 లోక్సభకు వచ్చినప్పటికి 40 ఇయర్స్ లోపు వాళ్ళు 8% ఉంటే 17వకి వచ్చినప్పుడు మాత్రం 12% పెరిగారు. అంటే 16కి వచ్చినప్పుడు తగ్గారు, మళ్ళీ మరో 4% ఎక్స్ట్రా అయ్యారు అనమాట. ఏంటి, యంగెస్ట్ ఎంపీలు అనమాట 40 ఇయర్స్ లోపు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి బీజేడీ ఎంపీ, ఓకేనండి, బీజేడీ అంటే బిజు జనతాదళ అనమాట, ఎంపీ చంద్రాణి ముర్ము గారు వచ్చేసి లోక్సభలో అత్యంత పిన్న వయస్కురాలు, 25 ఇయర్స్, ఓకేనండి 11 మంత్స్ అండి మనకి 2019లో ఎలక్ట్ అయినప్పటికీ. ఓకే, అలాగే నెక్స్ట్ తీసుకుంటే రెహమాన్ గారు అనమాట, అత్యధిక వయసు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నామండి. సో అలాగే 2019 లోక్సభ ఎన్నికల్లో 716 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేశారు, సభలోకి 78 మంది అడుగుపెట్టారండి. ఓకే, 78 మెంబర్స్ అనమాట, 14% అంటే మనకి అప్రాక్సిమేట్లీ 78 మెంబర్స్. అయితే సభ ముగిసినప్పటికి అనమాట, అంటే మొన్న పదవీ అంటే మొన్న లోక్సభ యొక్క చివరి సమావేశం టైంకి 77 మంది అనమాట యాక్చువల్లీ. సో అలాగే నెక్స్ట్ తీసుకుంటే 2014లో కూడా 62 మంది మహిళా ఎంపీలు అనమాట ఎన్నిక కావడం జరిగిందండి.
ఓకేనండి. తొలి లోక్సభలో అయితే 5% ఉన్నారండి, అలాగ క్రమక్రమంగా పెరుగుతూ ఇప్పుడు 14% వచ్చారనమాట ఉమెన్ రిప్రజెంటేషన్. ఎందుకంటే మనకి రీసెంట్గా గ్రూప్ టూ ప్రిలిమినరీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసిన గ్రూప్ టూ ప్రిలిమినరీలో కూడా మనకి ఓకే మహిళల శాతానికి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగిందనమాట. సో కాబట్టి స్టాటిస్టిక్స్ ఆఫ్ లోక్సభ కూడా మనకి ఇంపార్టెంటే. సో సెకండ్ క్వశ్చన్ చూద్దామండి. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇటీవల వార్తల్లో వచ్చినటువంటి అంశానికి సంబంధించి సరైనది ఏది? ఇది కూడా సరైనది ఏంటనమాట మనకి క్వశ్చన్. చూడండి, ఇక్కడ ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ రాజీవ్ గౌబా కమిటీ. విద్యా సంస్థల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లు ఉపవర్గీకరణ చేసేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందా అనే అంశంపై సుప్రీంకోర్టు అనమాట విచారణ ప్రారంభించింది. నేను మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్వశ్చన్ చదివాక. ఈ విచారణ ఓకేనండి, సీజే డివై చంద్రచూడ్ గారి నేతృత్వంలో 7 సభ్యుల ధర్మాసన విచారణ చేపట్టింది. పైవన్నీ సరైనవి. సో ఈ అన్ని స్టేట్మెంట్ కూడా కరెక్టే. వాస్తవానికి తీసుకుంటే సుప్రీంకోర్టు ఇదివరకు ఏం చెప్పిందంటే 15 and 16 ఆర్టికల్స్లో మనకి ఏంటంటే ఓకే షెడ్యూల్ కాస్ట్కి సంబంధించి అలాగే షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి ఇతర వర్గాలకు సంబంధించి కూడా సాధారణంగా ఏంటంటే మనకి విద్యా సంస్థల్లో అలాగే ఎంప్లాయ్మెంట్లో అంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో అనమాట రిజర్వేషన్ని మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనకి 15 and Article 16లో భాగంగా మనం తీసుకుంటే ఎస్సీ ఉపవర్గీకరణ చేయాలి ఓకేనండి, అంటే షెడ్యూల్ కాస్ట్కి సంబంధించిన అనమాట, అంటే రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ కొన్ని వర్గాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో అనమాట, అంటే వెనకబడిన వర్గాలు అందులో బాగా వెనకబడిన వర్గాలు ఎవరున్నారో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో కొన్ని రాష్ట్రాలు అనమాట వర్గీకరణ చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే రాష్ట్రాలకు అధికారం లేదు పార్లమెంట్ చేయాలి, అంటే ఎస్సీ వర్గీకరణ అనేది ఎందులో విద్యా సంస్థల్లో కానీ ఎంప్లాయ్మెంట్లో కానీ ఓకే చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదు, కేవలం పార్లమెంటుకి మాత్రం ఉంటుందని చెప్పేసి మనకి జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. అయితే రీసెంట్గా తీసుకుంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలు కూడా ఒక రిక్వెస్ట్ లెటర్ పంపాయనమాట యాక్చువల్లీ వర్గీకరణకు సంబంధించి. సో ఈ సందర్భంలో అనమాట ఓకేనండి మనకి కమిషన్ కూడా అంటే కమిటీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేయడం జరిగింది. అలాగే ఈ విషయానికి సంబంధించి ఇతర రాష్ట్ర హైకోర్టులు కూడా కొన్ని జడ్జిమెంట్స్ ఇచ్చాయి. కాబట్టి వీటన్నింటికి సంబంధించి మన ఎవరండి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారి నేతృత్వంలో అనమాట దీనికి సంబంధించి ఇదివరకు మనం ఇచ్చిన జడ్జిమెంట్ని ఒకసారి రివ్యూ చేయాలనే ఉద్దేశంతో అనమాట 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అనేది మనకి స్టార్ట్ అయిందనమాట. చూడండి, ఇక్కడ రాష్ట్రాలకు అటువంటి అధికారం ఉండదని పార్లమెంట్ మాత్రమే ఎస్సీ ఎస్టీ కోట రిజర్వేషన్ ఉపవర్గీకరణ చేస్తుంది అంటూ 2004లో ఓకేనండి వెలువడినటువంటి సర్వోన్నత న్యాయస్థానం యొక్క తీర్పు చెల్లుబాటును పరిశీలిస్తామని చెప్పేసి ఎవరండి చంద్రచూడ్ గారు చెప్పడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ ఉపవర్గీకరణ చెల్లదంటూ పంజాబ్ అలాగే హర్యానా హైకోర్టు కూడా 2010లో ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేశారు ఎవరంటే పంజాబ్ సర్కార్ కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగిందనమాట. సో కాబట్టి డెఫినెట్గా మనకి ఓకేనండి వీటికి సంబంధించి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో మనం రాజీవ్ గౌబా గారికి సంబంధించినటువంటి కమిటీ అంటే ఇది ఏంటంటే మనకి క్యాబినెట్ సెక్రటరీ అనమాట రాజీవ్ గౌబా గారు. సో ఉన్నత స్థాయి కమిటీకి సంబంధించి లాస్ట్ మంత్ మనం ఓకే డిస్కస్ చేసుకున్నాం అంటే మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా చెప్పుకున్నాం అండ్ పాలిటీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంకా మీకు డీటెయిల్గా నేను చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి, రైట్, సమాచార హక్కు చట్టం పరిధి నుంచి సిబిఐకి పూర్తి మినహాయింపు లేదు అని ఇటీవల తీర్పునిచ్చినటువంటి కోర్టు. ఇది సమాచార హక్కు చట్టం అంటే ఏంటమ్మా అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అక్టోబర్ 12 మనకి అమల్లోకి వచ్చింది. అప్పట్లో డిఎస్సిలో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు, ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే చూడొచ్చు. అయితే మనకి సమాచార హక్కు చట్టం నుంచి సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కనమాట కంప్లీట్గా మినహాయింపు లేదు, ఎందుకంటే సిబిఐ యొక్క వివరాలని సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోలేము అని ఓకేనండి ఇదివరలో చెప్తే ఓకే దానికి సంబంధించిన ఢిల్లీ హైకోర్టు రీసెంట్గా అనమాట ఓకేనండి సో ఆన్సర్ చెప్తాను మీకు ఢిల్లీ హైకోర్టు అండి ఆన్సర్. సో ఢిల్లీ హైకోర్టు రీసెంట్గా ఏం చెప్పిందంటే పూర్తిగా మినహాయింపు ఇవ్వలేము, ఎందుకంటే దేర్ విల్ బీ సమ్ సెన్సిటివ్ ఇష్యూస్, ఓకే బహిరంగంగా చెప్పలేని కొన్ని ఉండొచ్చు కానీ పూర్తిగా మినహాయింపు ఇవ్వలేము ఎందుకంటే కొన్ని సీక్రెట్ అంశాలు ఉండొచ్చు కాబట్టి అటువంటి వాటిని పూర్తిగా చెప్పలేకపోయినప్పటికీ కొన్ని అంశాలకు మాత్రం మనం చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా మినహాయింపు లేదని చెప్పి ఢిల్లీ హైకోర్టు అనేది తీర్పిచ్చిందండి రీసెంట్గాను, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓకే బోండో పోర్జా కోండ్ పోర్జా పరాంజీ పేర్జా సామాజిక వర్గాలను ఏ రాష్ట్రంలో ఎస్టీ జాబితాలోనికి చేర్చే బిల్లును పార్లమెంటు ఆమోదించింది? ఓకేనండి, అయితే ఈ 3 వర్గాలని కూడా షెడ్యూల్ ట్రైబ్స్ జాబితాలోకి చేర్చడం గురించి అనమాట ఒక గవర్నమెంట్ అనమాట ఓకే లెటర్ రాస్తే అంటే తీర్మానం చేసి పంపించిందనమాట, తీర్మానం చేసి పంపిస్తే ఆ తీర్మానాన్ని పార్లమెంట్ ఆమోదించింది. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సవరణలు జరిగాయనమాట, అందులో ఈ 3 వర్గాలు ఏవైతే ఉన్నాయో మనకి ఓకే ఈ సామాజిక వర్గాలు అనమాట యాక్చువల్లీ ఎస్టీ జాబితాలో చేర్చారు. మరి ఏ స్టేట్ అంటే ఆప్షన్స్ ఒరిస్సా బీహార్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అండి. ఓకే బోండో పోర్జా కోండ్ పోర్జా అండ్ పరాంజీ పేర్జా సామాజిక వర్గాలను ఓకే షెడ్యూల్డ్ ట్రైబ్స్ జాబితాలోకి రీసెంట్గా పార్లమెంట్ చేర్చిందనమాట. మరి ఏ స్టేట్కి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒకసారి చూద్దామమ్మా. చూడండి, ఆంధ్రప్రదేశ్ మరియు ఒరిస్సాల్లో ఎస్సీ ఎస్టీ జాబితాలో మార్పులకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అంటే ఒరిస్సాకి సంబంధించుకోండి ఏపీకి సంబంధించి కూడా
రెండు సపరేట్గా బిల్లులు పెట్టారనమాట. ఏంటి, సవరణ బిల్లులు అనేవి రెండు పెట్టారనమాట యాక్చువల్లీ. మరి ఈ బిల్లుల్ని ఎలా అంటే, ఫిబ్రవరి 8 లోక్సభ ఆమోదించింది ఒకటి, రాజ్యసభ వచ్చేసి మనకి 7వ తారీఖున ఆమోదించింది అనమాట. అంటే రెండు సభలు కూడా ఆమోదించాయి. చూడండి, ది కాన్స్టిట్యూషన్ ఆర్డర్ సవరణ బిల్లు 2024 ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ జాబితాలో మార్పులు జరగనున్నాయి. ది కాన్స్టిట్యూషన్ ఆర్డర్ ఓకేనండి, అంటే ఇక్కడ ఓన్లీ షెడ్యూల్ తెగలకు సంబంధించింది ఏపీ అయితే, అలాగే ఒరిస్సా అయితే షెడ్యూల్ కాస్ట్ మరియు షెడ్యూల్ ట్రైబ్స్ రెండింటికి సంబంధించింది అనమాట. ఓకేనండి, ఈ రెండింటి ద్వారా ఎస్సీ ఎస్టీల జాబితాలో అయితే మార్పులు చోటు చేసుకున్నాయి. ఎక్కడ? ఒరిస్సాలో. ఓన్లీ షెడ్యూల్ ట్రైబ్స్ అంటే ఆంధ్రప్రదేశ్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో బోండోపోర్జా, కోండుపోర్జా అండ్ పరాంజిపెర్జా సామాజిక వర్గాలు ఎస్టీ జాబితాలో చేరడం జరుగుతుందనమాట. ఓకే, ఈ బిల్లుల ప్రకారం. నెక్స్ట్ ఉన్నాం, భారత న్యాయ వ్యవస్థ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రారంభించినటువంటి సాంకేతిక కార్యక్రమాలు ఏంటి? అంటే కొన్ని టెక్నికల్ వర్క్స్ అనేవి ప్రారంభించారనమాట. మనందరికీ తెలిసిన 1950 జనవరి 28 సుప్రీంకోర్టు అనేది అమల్లోకి వచ్చిందండి. అంతకు 3 రోజుల ముందు 1950 జనవరి 25 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకు అమల్లోకి వచ్చిందనమాట. మరి 75 సంవత్సరాలు అంటే వజ్రోత్సవాలు అనేవి కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మనకు ప్రారంభించినటువంటి టెక్నికల్ కార్యక్రమాలు ఏంటి అంటే, ఫస్ట్ది డిజిటల్ సుప్రీంకోర్టు రిపోర్ట్లు, డిజిటల్ కోర్ట్స్ 2.0, సుప్రీంకోర్టు వెబ్సైట్ అనేది రీఆర్గనైజ్ చేయడం ఓకేనండి, పైవన్నీ. సో ఇవన్నీ కూడా అనమాట. ఒకసారి చూద్దామండి. ఓకే, ఫస్ట్ తీసుకుంటే మనకి ఓకే డిజిటల్ సుప్రీంకోర్టు నివేదికలు. ఈ కార్యక్రమం ద్వారా 1950 నుంచి అంటే 1990 నుంచి కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఉచితంగా అందుబాటులోకి వస్తాయన్నమాట. ఓకే, ఎలక్ట్రానిక్ పద్ధతులు అంటే మనం పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా అనమాట సైట్లోకి వెళ్ళి. దీని ద్వారా సుప్రీంకోర్టు కార్యకలాపాల్లో ఒక ట్రాన్స్పరెన్సీ పెరగడమే కాకుండా ప్రజలందరికీ కూడా సంబంధిత సమాచారం అనేది అందుబాటులో ఉంటుంది. అంటే మనం తీసుకుంటే శంకరి ప్రసాద్ గారి కేసు నుంచి కూడా మనం తీసుకుంటే ఓకే, అలాగే నెక్స్ట్ ఏకే గోపాలన్ గారి కేసు గురించి కానీ, కేశవానంద భారతి గారి కేసు గురించి కానీ, నెక్స్ట్ ఇందిరా సహాని గారి కేసు గురించి కానీ, గోలక్నాథ్ గారి కేసు గురించి, ఎనీ కేసు అనమాట యాక్చువల్లీ, బొమ్మాయి గారి కేసు గురించి కానీ, అంటే ఎలాంటి కేసెస్లో సుప్రీంకోర్టు ఎలాంటి జడ్జిమెంట్స్ ఇచ్చింది, ఒకవేళ సుప్రీంకోర్టు దాని మీద కనుక రివ్యూ చేస్తే, మీ అందరికీ తెలుసును ఇందాక మనం చెప్పుకున్నాం ఏంటి, 2004 ఆల్రెడీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఒక తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు, దాన్ని మళ్ళీ రివ్యూ చేయడానికి ఆలోచిస్తారని చెప్పేసి. ఎందుకంటే సుప్రీంకోర్టు తను ఇచ్చినటువంటి తీర్పుని రివ్యూ చేసుకునే అధికారం ఆర్టికల్ నెంబర్ 137 ప్రకారం ఉంటుందండి. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకుంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డిజిటల్ కోర్ట్స్ అండి, ఆల్రెడీ డిజిటల్ కోర్టులు స్టార్ట్ అయ్యి అందుకని ఇది 2.0గా స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ కార్యక్రమంలో కృత్రిమ మేధస్సు ఓకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఓకే వాస్తవ సమయంలో అంటే కోర్టులో కార్యకలాపాలు జరుగుతున్న సమయంలోనే వాటికి సంబంధించిన రికార్డులు ఇతర కార్యక్రమాలను సమర్థవంతంగా ఎలక్ట్రానిక్ పద్ధతిలో స్టోర్ చేసేటటువంటి సౌకర్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనమాట. వర్క్ అనేది ఒక పక్క నుండి జరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా స్టోర్ అయ్యేటటువంటి విధానం, అంటే లైవ్ స్టోరింగ్ అనమాట సింపుల్గా చెప్పాలంటే, అది కూడా మనకు అందుబాటులోకి వస్తుంది. నెక్స్ట్ మూడోది సుప్రీంకోర్టు వెబ్సైట్ అండి. ఓకే, వెబ్సైట్ ఏదైతే ఉందో ఆల్రెడీ, సో దాన్ని మళ్ళీ ఇంగ్లీష్ మరియు హిందీ రెండు భాషల్లో కూడా సమాచారాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారనమాట. వినియోగదారులకి హితమైనటువంటి ఇంటర్నెట్ స్పేస్లో న్యాయ సంబంధిత సమాచారాన్ని ఎటువంటి సమస్యలు లేకుండా అందుబాటులోకి తీసుకురావడం వీటి యొక్క టార్గెట్. సో ఇవండి క్వశ్చన్స్ ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. సో మీకు గనక మన క్లాసెస్ నచ్చినట్లయితే, అంటే మన యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ప్రతిరోజు కూడా మంచి ఎడ్యుకేషనల్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన యాప్లో అయితే మీకు కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ అండి, అంటే ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, అలాగే నెక్స్ట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్లో సపరేట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, లోక్సభ, రాజ్యసభ, వైస్ ప్రెసిడెంట్, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. అండ్ త్వరలో అన్నీ కూడా ఒక దగ్గర అనమాట, అంటే ఆర్టికల్స్ అన్ని ఒక దగ్గర, అమెండ్మెంట్స్ అన్ని ఒక దగ్గర, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్ని ఒక దగ్గర ఒక 3 ఫోల్డర్స్ని క్రియేట్ చేసి మీకు త్వరలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా కొంత ఇన్నోవేటివ్గా మీకు పాలిటీని టీచ్ చేస్తూ అండ్ కరెంట్ పాలిటీతో లింకప్ చేసి కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.